ఏంటి కత్తి పట్టుకున్నా అనుకున్నారా? ఇది మా బింబిసారుని కత్తి అండి. రియలే. వశిష్ఠ అనే అతను వచ్చి కథ చెప్పినప్పుడు ఐ వాజ్ రియలీ షాక్. ఇన్నర్ హార్ట్లో ఉన్న ఒక కథ, ఇలాంటి ఒక ఫ్యాంటసీ ఫిలిం చేయాలి అనే ఒక దాన్ని మళ్ళీ వచ్చి ట్యాప్ చేశాడు. ట్యాప్ చేసి కథ విన్నప్పుడు ఏం నిజమేనా, నువ్వు చెప్పిన కథ నిజమేనా అన్నప్పుడు, సార్ ఇది సార్ నేను కథ నువ్వు ఎలా చేసుకున్నావు అబ్బాయి, ఎందుకంటే నాకు బాగా తెలిసిన అతను ఏదైనా కథ విన్న తర్వాత ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఐ షేర్ విత్ హరి. సో హరికి చెప్పాను, హరిబాబు ఒకసారి కథ విను, ఐఎమ్ క్వైట్ ఎక్సైటెడ్ అని. విన్న వెంటనే తను అదే ఎక్సైట్మెంట్ చూపించాడు. వావ్, ఇలాంటి సినిమా కదా మనం చేయాలి, ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అని చెప్పి, దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ బింబిసారా. ఈ ఫిలింలో బాగా ఎక్సైట్ చేసిన పాయింట్ ఏంటంటే, పాస్ట్లో ఉండే ఒక కింగ్ ప్రజెంట్కి వస్తే ఎలా ఉంటాడు. సో దట్ వాజ్ ద పాయింట్ విచ్ రియలీ ఎక్సైటెడ్ మీ. అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ నేను ఎప్పుడు దాకా చేయలేదు, ఎస్పెషలీ అ వెరీ ఈగోయిస్టిక్, వెరీ ఈవిల్ కైండ్ ఆఫ్ అ కింగ్. అతను టైం ట్రావెల్ చేసి హౌ హీ హాస్ రెక్టిఫైడ్, అంటే అలా ఉండటం తప్పు, మన లైఫ్ ఇంకొక రకంగా ఉండాలి, మన లైఫ్ జర్నీ అంటే ఏంటి అనేది ఇక్కడ ప్రజెంట్కి వచ్చి తను తెలుసుకుంటాడు. సో ఆ హోల్ జర్నీ అండ్ ద వే హీ ట్రావెల్స్ ఇస్ వన్ థింగ్ విచ్ రియలీ ఎక్సైటెడ్ మీ. అప్పుడు సినిమా నేను ఎంత మంచి వాడవరా చేస్తున్నాను తెలియకోకుండా మనం ఒక 88 kgs వెళ్ళిపోయాను. యూనో ఐ వాజ్ నాట్ రెడీ. సో దానికోసం ఐ హ్యావ్ టు బికమ్ ఫిట్ అండ్ ఫ్రమ్ దేర్ ఐ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ 88 kgs టు 75 kgs బింబిసారా. దెన్ ఇంకా ఆర్మరీ టెస్టింగ్, గెటప్ టెస్టింగ్ ఇవన్నీ జరుగుతూ, దట్ ఈస్ ద ఫస్ట్ జర్నీ ఆఫ్ బింబిసారా. దా వశిష్ రాపా, సరే బాబా చెప్పు నీ జర్నీ చెప్పు. సార్ నాకు ఫస్ట్ డే సార్, అప్పుడు దాకా సెక్యూరిటీ జరుగుతుంది, చూస్తున్నాము, వెళ్తున్నాం, వస్తున్నాం, ఓకే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనుకున్నాం. బట్ ఫస్ట్ డే సెట్కి వెళ్ళగానే సార్ అమ్మటి షాక్ సార్ నేను. ఎందుకంటే అడుగు పెట్టినప్పుడు ఒక కొత్త ప్రపంచం కనిపించింది. 300-400 జూనియర్ ఆర్టిస్టులు, అంటే జూనియర్స్ రాజుల గెటప్లో ఉంది, బింబిసారుడి సింహాసనం అలా ఉంటే నిజంగా నేను ట్రైన్ ట్రావెల్ చేసి వచ్చాను. అప్పటిదాకా బయట ఒకలా ఉంది, అడిగిగానే మొత్తం ప్రపంచం మారిపోయింది, అంటే త్రికత్ర సామ్రాజ్యం ఎంటర్ అయిపోయింది. అది నాకు మాత్రం లైఫ్లో అసలు ది బెస్ట్ మూమెంట్ అన్నమాట. అది చూసి వాహ్, నా రాజ్యంలో నేను ఇదే కదా నా డ్రీమ్. హీరో గారి క్యారెక్టరు ఎలా చెప్పాలంటే, చాలామంది టైగర్స్ని పెంచుకుంటాం, లయన్స్ని చూసి ఇవన్నీ చూసాం, ఇంకేదో యానిమల్ కావాలి, ఏం చేయాలి అన్నప్పుడు టోటల్ ఒక కొత్త యానిమల్ ఏదైనా చూపిద్దాం అన్నప్పుడు మాకు ఐడియా వచ్చింది క్రొకడైల్స్. అంటే ఈవిల్ దాంట్లో ఉంటుంది, క్రొకడైల్ ఎవరు వాడలేదు ఇప్పుడు దాకా. సో చాలా కొత్త కూడా అని చెప్పి ట్రై చేసాం. అండ్ ఇంకో రీజన్ కూడా ఏంటంటే, బింబిసారు దర్బార్లో సార్ పంచభూతాలు ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ అనుకున్నాం ఫస్ట్ సెట్ చేసిన. సో ఎయిర్ ఉంది, వాటర్ ఉంది, ఫైర్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో వాటర్లో ఏం పెడతాం, ఏం పెట్టాలన్నప్పుడు రకరకాల థాట్స్ వచ్చింది మనకి. దాన్ని ఇంకేమైనా పెడదామా, ఫ్లవర్స్ అంటే ఎక్కడ, ఇలాంటి రకరకాలమే. బింబిసారు సెట్లో ఫ్లవర్స్ ఏంటి, బింబిసారు ఏంటి, అవి ఏంటి అనుకున్నాం. బింబిసారు ఎందుకు చేస్తాడు కదా, అప్పుడు క్రొకడైల్ వచ్చింది సార్. దాంతో అసలు వాటర్కి ఆ క్రొకడైల్కి ఫుల్ ఫిల్ అనమాట. సింహాసనం మీద కూర్చొని ఆడు తింటూ అలా విసురుతాడు, అతను తినే వాట్ ఎవర్ చికెన్ మొక్క, మటన్ మొక్క. అద్విత క్రియేటివ్ స్టూడియోస్ అనేది మా విఎఫ్ఎక్స్ కంపెనీ. ఇంకా మొత్తం ప్రీ విజువలైజేషన్స్, ఏ షాట్ ఏ సీను ఎలా చేయాలి, దానికి కావాల్సిన ప్రీ విజువలైజేషన్స్ అన్నీ తను ఇచ్చేవాడు. సో దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ మనకు ఒక 135 వర్కింగ్ డేస్లో ఇంత భారీ స్కేల్లో నా కెరియర్లో ఐ థింక్ ఐ కెడ్ ప్రౌడ్లీ సే దిస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిం. ఈ సినిమా తీసేయడం జరిగిన తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఈ సినిమాకి ఇస్ కీరవాణి గారు. నిజంగా అంటే అసలు ఆయన చేసిన సినిమాలు కానీ ఒక హీజ్ ఐ థింక్ ఈజ్ అ లివింగ్ లెజెండ్ ఫర్ మ్యూజిక్. సో ఆయనకి సినిమా చూపించిన రోజు మేమందరం టెన్షన్లో ఉన్నాం, ఆయన ఏమంటారు సినిమా చూసి, బికాస్ ఈజ్ ద ఫస్ట్ ఆడియన్. మేమందరం ఎడిటింగ్ చేసాం, అంతా చేసాం, చేసిన తర్వాత బికాస్ యూనో బాహుబలిలు, మగధీరులు, ట్రిపుల్ఆర్ లాంటి సినిమాలు చేసేసిన ఒక మ్యూజిక్ డైరెక్టర్, మేము ఒక డిఫరెంట్ జాన్రాలో ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ ఫిలిం చేస్తూ వస్తున్నప్పుడు ఏమంటారు సినిమా చూసి అని యాక్సెప్ట్ చేస్తారా ఈ ఈ ఫిలింకి టెన్షన్. నాకు నాకు బాగా టెన్షన్ ఉంది, ఇమెన్స్ హ్యాపీనెస్ వచ్చింది వెన్ ఈ సెట్ ఎస్ ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. సో థ్యాంక్స్ నాట్ ఫర్ కీరవాణి గారు అండ్ యూనో ఆయన పుట్టిన బ్యాక్గ్రౌండ్స్తో రేపు మీరు థియేటర్లో చూస్తే యూ విల్ ఎంజాయ్ టు ద కోర్. మీకు రేపు పొద్దున్న సినిమా చూస్తుంటే యూ విల్ డెఫినెట్లీ
ఒక డిఫరెంట్ ప్రపంచం చూస్తారు, ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్తాం. దట్ ఈస్ బింబిసారని ప్రపంచం.